సీఎం చేస్తే చావనివ్వరా, వాడు చెప్పినట్టు నువ్వు ఈ రోజు క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు కదరా. చెల్ల వెళ్ళిపోతాను రా, నా కళ్ళ ముందు వాడు వందల మందిని చంపాడు. ఎవడికో ఏదో జరగడం కోసం సీఎం చావాలి. ఆ కుట్రలో వాడు దొరకకూడదని ఆ నేరాన్ని తీసుకెళ్లి ఒక మతం మీద పడేస్తున్నారు. అందుకోసం మత కల్లోలు అన్ని సృష్టిస్తున్నాడు. ఆ ఒక్కరోజు ఆ మతం మీద వేసే నింద వల్ల ఆ మతం వాళ్ళు బయటపడాలంటే ఎన్ని జనరేషన్స్ అవుతుందో తెలుసా మామా? ఈ సీఎం పోతే ఇంకో సీఎం వస్తాడు, తర్వాత ఆయన పోతాడు, తర్వాత ఇంకో కథను వస్తాడు. కానీ ఈ నింద మాత్రం పోనే పోదు. కొన్ని సంవత్సరాలకి ముందు కూడా ఒక నాయకుడిని అసాసినేట్ చేసి ఈ సామాజిక వర్గమే చేసిందని చెప్పారు కదా, అది నిజమో కాదో నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. అరుస్తని చెప్పింది, అల్లా శివుడు కలిసే నీకేదో పర్పస్ ఇచ్చారు అంది. ఆ పర్పస్ ఏంటో తెలుసా? ఈ మహాసభ జరగకూడదు. ఇప్పుడు మహాసభని అడుగున్నంత మాత్రాన సీఎంని చంపకుండా ఉంటారా? చంపని, పాయసలో విషం పెట్టు, మేడం నుంచి తోసేసో, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాగైనా చంపని, అది నా ప్రాబ్లం కాదు. ఒక పబ్లిక్ గ్యాదరింగ్ లో ఉండగా హత్య చేస్తేనే ఒక సామాజిక వర్గం మీద లేక ఒక మతం మీద ఈజీగా నింద మోపగలరు. అందుకనే చెప్తున్నాను, ఈ మహాసభ జరగకూడదు. మహాసభలో సీఎం మాట్లాడుతూ ఉండగా షూట్ చేసి చంపారు. మనం ఆ హంతకుణ్ణి రఫీక్ని పట్టుకున్నప్పుడు కారులో బాంబ్ పెట్టి చంపారు. సభ వేదిక మీద బాంబ్ పెట్టి చంపుండొచ్చే. సో వేదిక మీదున్న ఎవరో ఒకరు చావకూడదు. పట్టేశా, సర్కార్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ వాళ్ళ నాన్న ఎందుకు చంపుతుంది? సీఎం పదవి కోసం. అలాగే ముగిలన్ కూడా ప్లాన్ చేశాడేమో, అదే సీఎం పదవి కోసం. కనిపెట్టేశా కదా. అలా చూస్తే ముగిలన్ కారులో ఉన్నప్పుడు బాంబ్ పేలిందే. అవునా? అలాగైతే ముగిలన్ అయి ఉండడు. అయితే వేదిక మీదున్న వేరే ఎవరో ఇది చేయించుండాలి. ఇప్పుడు ఆ ముఖ్యులను ఎక్కడుంటాడు? ఆయన హఠాన్ మరణం ఈ రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. వారు మా కుటుంబానికి ఎంతో కావలసిన వారు. మీ అందరికీ తెలుసు, వారు మా నాన్నగారికి ఈ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. చెప్పండి. హలో సార్, నేను సీతని మాట్లాడుతున్నాను. మిస్టర్ కాలిక్ పియని మార్నింగ్ ఫ్లైట్ లో మీట్ అయ్యారు, జ్ఞాపకం ఉందా? చెప్పమ్మా. సార్, యాక్చువల్లీ మా బాస్ ఒక అర్జెంట్ వర్క్ మీద అంబానీని కలవడానికి ముంబై వెళ్తున్నారు. నేను అంబానీతో ఏమైనా చెప్పాలమ్మా? నాట్ నెసెసరీ సార్, థ్యాంక్ యూ. అది సీఎం సార్ ని నైట్ లోపు మీట్ అవ్వడానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా? లేదమ్మా, మేమందరం కలిసి ఒకే చోట ఉన్నాం, అది కూడా ఒక డెత్ లో ఉన్నాము, అదే ఎలా చెప్పాలా అని. సార్, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. సార్ ఓకే అంటే చెప్పండి, ఎందుకంటే డీల్ ఓకే అయితే వెంటనే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓ, ఫండ్ ఇమిడియట్ గా పంపిస్తారా? ఖచ్చితంగా సార్, మినిమం 500 crores. నిజంగానా? అవును సార్. అరే ఏంటమ్మా, దేశానికి మంచి జరుగుతుంది అంటే చావైతే ఏంటి, పెళ్లి అయితే ఏంటి? నేను వెంటనే మీటింగ్ అరేంజ్ చేస్తానమ్మా. వాట్సాప్ లో లొకేషన్ పంపించా చూడమ్మా. వచ్చేసింది సార్. సూపర్. హిందూ ధర్మ పరిరక్షణ నాయకుడు తమిళ్ వనన్ గారి అంత్యక్రియల ఏర్పాట్లు ఆయన నివాసంలో జరుగుతున్నాయి. కోవై మహానగరానికి నేడు విచ్చేరున్న తమిళనాడు ముఖ్యమంత్రి అరివళగన్ గారు తమిళ్ వనన్ కి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘటించి ఇంటికి వెళ్లారు. మిగిలిన రాజకీయ ప్రముఖులు తమిళ్ వనన్ ఇంటికి వస్తూ ఉన్నారు. చెప్పండి తమ్ముడు. మీరు దుబాయ్ నుంచి ఏదో బిజినెస్ ప్రపోజల్ తో వచ్చినట్టు తెలిసింది. ఏం బిజినెస్ తమ్ముడు? ఏం పర్లేదు, చెప్పండి. సార్, నేను దుబాయ్ నుంచి రావడం వాస్తవమే సార్, బట్ బిజినెస్ కోసం. సార్, ఒక్క నిమిషం ఉండండి సార్. సార్, సార్, సీఎం ఈ రోజు మహానాడులో చంపబోతున్నారు సార్. సార్, దయచేసి నన్ను నమ్మండి సార్, ఈ విషయం ఎలాగైనా సరే మీకు చెప్పడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. తమ్ముడు, ఒక పెద్ద సభ జరగబోతుంటే ఇలాంటి రూమర్స్ రావడం సహజమే. సార్, ఇది రూమర్ కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. రఫీక్ అనే ఒక కుర్రాడుతో మత కలహాలకి ప్లాన్ చేశారు సార్, నేను చెప్పేది నమ్మండి సార్. సార్, హలో చెప్పండి. నాన్న. ఏంటి తమ్ముడు, ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ అలా జరుగుతుందా? ఎన్ని ప్రోటోకాల్స్, ఎంత సెక్యూరిటీయా? నన్ను కూడా చెక్ చేసే లోపలికి పంపుతారు. నువ్వు భ్రమపడి ఇక్కడికి వచ్చినట్టున్నావు. చూడు, లేదు సార్, నేను చెప్పేది నిజం సార్, నేనే ఊహించుకోవట్లేదు సార్. సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. నాన్న అర్జెంట్ గా రమ్మన్నారు, నేను వెళ్తున్నాను. తమ్ముడికి ఏం కావాలో చూసి పంపించండి. సార్, ఐ కెన్ ప్రూవ్ దిస్ సార్, నమ్మండి సార్. ఇక్కడ మాట్లాడాల్సిన విషయం అది. అనగారు, నాకు ఇంక ఏ సంబంధం లేదు. అనగారు, నీకుంది. మా గాంధీ బొమ్మ పక్కన చిన్న సర్కిల్ ఉంది కదా, అక్కడే గ్రౌండ్. అరే, పార్కింగ్ చేసే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? మా, ఆ కాంజీపురం బ్రిడ్జ్ పక్కన ఆ కెనాల్ కిందకు వచ్చి ఒకసారి నువ్వు నాకు కాల్ చేయి. అన్నగారు, గుండెకాయ నోట్లోకి వచ్చేసింది. అన్నగారు, నా పార్టీతో పొత్తు పెట్టుకో, నీ జీవితాన్ని తలకిందలు చేస్తానన్నారు. ఆ మాటలకు అర్థం ఇదే అన్నగారు? 2 kidneys నోట్లోంచి బయటకు వచ్చేలా ఉన్నాయి అన్నగారు.
ఇలా క్రిస్మస్ డెకరేషన్ లో ఎలా తీసారేంటి అన్నగారు? అన్నగారు కొంచెం దయ చూపండి అన్నగారు. అరే తమ్ముడు, 500 కోట్లు అన్నావు కదరా, నమ్మినందుకు అంతరిక్షంలో అండర్వేర్తో వేలాడదీయించావు కదరా. అన్నగారు కొంచెం కనికరించండి అన్నగారు. నేను ఇక్కడ మటన్ కొట్టులో మేకలు వేలాడుతుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారా? ఆసనంలో అడుగు అదిరిపోతుంది అన్నగారు. అయ్యయ్యో, ఎరా నెల తక్కువ విధవా, 500 కోట్లు అని కానీ సీఎం కొడుకుతో సిట్టింగ్ పెడతావా? ముందు వెనక ఆలోచించవా? అధిక మాసంలో అప్పడాలు అమ్ముకునే మోహము నువ్వు. రాయ్, నీకు ఆ తమిళ వానంకి ఏంట్రా సంబంధం చెప్పరా? సీఎంని చంపబోతున్నావా? నాకు ఆ పోస్ట్ దక్కాలంటే ఉన్న మార్గం అదొక్కటే. ఆయన్ని చంపేసి ఆ బ్లేమ్ తీవ్రవాదుల మీద వేసేసి ఒక మత కల్లోలాన్ని సృష్టించాలి. అప్పుడు తమిళనాడు స్తంభించిపోయేలాగా ఒకటే పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు, నిరాహార దీక్షలు, అది ఇది అన్ని చేసి పూర్తిగా నేరాన్ని తీవ్రవాద సంస్థ మీదకి నూనెట్టేయాలి. ఆ తర్వాత ఎలాగూ సీనియారిటీ ప్రాతిపదిక మీద సీఎం పదవి నాకే దక్కుతుంది. ఇదంతా జరగాలంటే మరి కొద్దిగా నీ సహకారం నాకు అవసరమవుతుంది. ఎందుకంటే నువ్వు చెప్తే పార్టీలో వాళ్ళు వింటారు, బయట జనం ఒప్పుకుంటారు. లేరా, నువ్వు లేరా ముందు. నువ్వు నా ప్రాణమిత్రుడివే, అందుకే ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడాను. మన ప్రాణమిత్రుడి ప్రాణం తీయాలన్న ప్లాన్తో నువ్వు వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు ఇంట్లోకి రానిచ్చేవాడిని కాదు. ఈ దిక్కుమాలిన ఆలోచన ఎంతటితో వదిలే. ఈ విషయం వేరే వాళ్ళెవరికీ తెలియకూడదని నేను పొద్దున్నే తమిళ వాణ్ణి లేపేశాను. ఈలోపే చెప్పేశాడా వాడు? ఇంకా ఎవరెవరికి చెప్పాడ్రా తమిళ వాణన్? సార్, తమిళ వాణన్ ఎవరో కూడా నాకు తెలియదు. మరి విషయం నీకు ఎలా తెలిసింది? నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ధనుష్ కోడి మాత్రమే. ధనుష్ కోట? జోక్ చేస్తున్నావా? నేనేం జోక్ చేయట్లేదు సార్, ఆయనే మీతో బాగా ఆడుకుంటున్నాడు. రైట్, అయ్యా ధనుష్ కోటికి ఫోన్ చేయరా. ఇప్పుడే కాల్ చేస్తా. ఫోన్ చేస్తారా? ధైర్యం ఉంటే ఫోన్ చేయి. ధైర్యం ఉంటే ఫోన్ చేయి. చేయమంటున్నానా? నువ్వు చేయరా, నువ్వు చేయరా. నా నాయకుడు వచ్చి మిమ్మల్ని అందరినీ లేపేస్తాడు చూడరా. నేను ఇక్కడ ఉండగా నీకెవడరా నాయకుడు? వేళ్లకే నువ్వు నాయకుడివి, కానీ నాకు ధనుష్ కోడి మాత్రమే ఒకే ఒక నాయకుడు. ఫోన్ చేయరా, చేసావా? దేవుడా, నన్ను ఇక్కడ హింసిస్తున్నాడు దేవుడా, నన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు దేవుడా. ముండా, ఇంకా కనెక్ట్ అవ్వలేదురా. తీస్తారు, తీస్తారు నా దేవుడు. చెప్పండి అన్నయ్య గారు. ఏంట్రా చెప్పండి అన్నగారు, నీ అబ్బా నా దగ్గరే డబుల్ గేమ్ ఆడతావరా? ఏంటన్నయ్య, అన్ని పర్ఫెక్ట్, ఏంటి ప్రాబ్లం? నా దగ్గర డబ్బులు దొబ్బి ఇంకొకటి పెట్టి నా ప్లాన్ చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నావా? నీయం వాడు ముఖిలంతో అన్ని చెప్పేశాడు. వాడమ్మా, వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా అన్నయ్య? అంటే మీరిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేశారన్నమాట. అయ్యో అన్నయ్య, కన్ఫ్యూజ్ అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, నేను ఇప్పుడే అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్. ఆగరా, ముందు వాడిని లేపేసి తర్వాత నేను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. అన్నయ్య 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 అన్నయ్య, వాడికి ఏం కాకూడదు, వాడు ప్రాణాలతో భద్రంగా ఉండడం మీ బాధ్యత. బొంగేం కాదు, నీకు వాడి మీద అంత ప్రేమ కారిపోతుందా అన్నయ్య? కలిపేయ్ ముప్పై ఏళ్లకు ముందు 120 అడుగుల పార్టీ జెండా పోసుకుంటూ 1000 చేతులు నిలబెట్టాయి. అందులో ఒక చెయ్యి అరివళగందైతే ఇంకో చెయ్యి నాదిరా. కుల వివక్ష పోరాటంలో రైలు పట్టాల మీద తల పెట్టి పడుకున్నా. కావాలంటే ఆ ఫోటో ఒకసారి చూడండి రా. అందులో ఒక తల బాడిదైతే ఇంకో తల ఏంట్రా ఏంట్రా? వీళ్ళ ఫ్రెండ్ అంటూ ఎవరో ఒక అతను వచ్చాడయ్యా. రమ్మని చెప్ప. నమస్తే సార్. ఎంతనయ్యా వాళ్ళ ఫ్రెండ్ అమ్మయ్యా? రారా బాబు, వచ్చేసావు నాయనా. నువ్వు అక్కడవే మిస్ అవుతావేమో అని భయపడ్డాను సార్. ఆడు కూడా మాకు రూపే సార్, రెండు పక్కన చేరేసి కూర్చోపెట్టండి సార్. రారా రారా రారా. సారీ సార్, వేరే బిల్డింగ్ వెళ్ళిపోయి ఇటు వచ్చినట్టున్నాను. వీళ్ళు అసలు నా ఫ్రెండ్సే కాదు సార్. నాకు ధనుష్ కోటికి మాత్రమే తెలిసిన విషయం నువ్వు పోసగుచ్చినట్టు చెప్తున్నావంటే నువ్వు ధనుష్ కోటి వేసిన ప్లాన్ ఏంటి? నన్నేం చేసినా నేను చెప్పను. నిన్ను చంపేస్తాను. చంపినా కూడా చెప్పను సార్. వాడు తెలియక మాట్లాడుతున్నారు సార్, వాడికి ఏం తెలియదు సార్. ఇన్ఫాక్ట్ మాకు కూడా ఏమీ తెలియదు సార్. సార్ మమ్మల్ని ఎందుకు సార్ ఇక్కడ బంధించారు? అసలు మేమే తప్పు చేశాం సార్.
అయితే దీన్ని లేపేయమంటావా? ఈ విషయం మీకు ఎలా తెలుసో చెప్పండి. నాటకాలు ఆడదాం. ఒక ఆడపిల్లని కొడతావేంట్రా? మగడవేనా? నువ్వు మగడవైతే వచ్చి నన్ను కొట్టరా. నువ్వు మగడవైతే వచ్చి నన్ను వేసి రాసి రా, వచ్చి 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 త్వరగా త్వరగా రారా, నన్ను వేసి వేసేరా. సూపర్ దేవుడా, సూపర్ దేవుడా. దేవుడేంట్రా? దేవుడా, మీరు చెప్పినట్టే నన్ను కొట్టి అడిగారు. ఆయన నేను నిజం చెప్పలేదే. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఊహించినట్టే మన ప్లాన్ ప్రకారం పక్కాగా జరుగుతుంది. ఏంట్రా ప్లాన్? అదేరా నేను అడుగుతున్నాను, ఏంట్రా ప్లాన్? సీఎం అవడమే ప్లాన్. అయ్యో దేవుడా, ఆయనతో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? చటుకుని లేపేయండి, నా కట్లు విప్పండి, ఒళ్ళతో నొప్పులు. ఏ నోరు ముయ్యరా, చంపుతాన్రా. అదేరా నేను చెప్తున్నాను, చంపేరా. అయ్యో అన్నయ్యా, నేను చెప్పాను కదా నన్ను దేవుడు చంపడని. రే నోరు ముయ్యరా, ముండ మోపి నువ్వు ముయ్యరా. నువ్వు చెప్పరా వాడిని ఎందుకు చంపడరా? నన్ను చంపితే నువ్వు సీఎం అయిపోతావుగా. రేయ్ నోరు ముయ్యరా. రేయ్ అన్నయ్యా, వాడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. వాడు చస్తే మీరు సీఎం అవ్వలేరు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావురా అన్నయ్యా? నన్ను నమ్ము అన్నయ్యా. నేను నిన్ను నమ్మాలంటే నువ్వు వాడిని చంపాలి. నేను చెప్తున్నాను కదా నన్ను చంపడని. నువ్వు సీఎం అవడు నా దేవుడికి ఇష్టం లేదయ్యా. నిన్ను చంపేస్తాడా? నిన్ను చంపేస్తాడా? చెప్తున్నావు కానీ నువ్వు కాల్చట్లేదురా. అంటే మీ ఇద్దరి మధ్య కనెక్షన్ ఏంటి? దేవుడా కనిపెట్టేశాడు. దేవుడా వీటిని చెప్పండిరా. వీటిని చెప్పితే నీ అప్ప చెప్పుతాడురా. అప్పుడైనా ఈ కళ ముగుస్తుందిరా, మొత్తం కళ ముగిసిపోతుందిరా. వాడు చేస్తే నువ్వు బొంగుల సీఎం అవుతావు. నేను చెప్పేది మాత్రం విను, లేదా కాల్చి పారదప్పి వెళ్ళిపోతా. అర్థమైందా? అన్నయ్య నా చేతిలో గన్నుంది కదా, వాడికి నాకు మధ్య ఏదైనా ప్లాన్ ఉంటే నిన్ను చంపేసి వెళ్ళొచ్చుగా. చంపు అన్నయ్య, నన్ను చంపు. నేను ఒప్పుకోను సార్. నా కళ్ళ ముందే నా దేవుణ్ణి చంపుతానంటే నేను ఒప్పుకోను. కాబట్టి నా ప్రాణాలు తీసుకోండి సార్, నా ప్రాణాలు తీసుకోండి, నన్ను చంపండి సార్. అన్నయ్య ఈ రోజు కోసం మన ఇద్దరం రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. దయచేసి నేను చెప్పేది దేనికి, ఎందుకు, ఎలా అని ఏమి అడగద్దు. వాడున్నాడుగా, వాడు చేస్తే నువ్వు సీఎం అవ్వలేవు. అన్నీ నేను చూసుకుంటాను అన్నయ్య, నన్ను నమ్మి మహాసభకి వెళ్ళు. నెక్స్ట్ సీఎం నువ్వే అన్నయ్య. దంచుకోటి, ఇంతవరకు నువ్వు చెప్పింది ఏదీ నాకు అర్థం కాలేదు. కానీ నిన్ను నమ్ముతున్నాను. వెళ్ళన్నయ్యా. రే ఈ మాణిక్యాన్ని తీసుకెళ్లి మురిక్కాలవలో పడేయండిరా. అన్నగారు మురిక్కాలవలో కంపు భరించలేను అన్నగారు. కనీసం సెట్ మాట్లాడి నేర్పించండి అన్నగారు. చెప్పాను తిరిగి మళ్ళీ రాకూడదని చెప్పారు సార్. వస్తే ఏం చేస్తానని చెప్పాను? వస్తే నన్ను మాత్రం ప్రాణాలతో ఉంచి నా చుట్టూ ఉన్న నా వాళ్ళని చంపేస్తానని చెప్పారు సార్. చెప్పాను. ఇప్పుడు ఏమైంది? చెప్పింది సార్ జరిగింది, తెలియక చేశాను సార్. పొగరు చచ్చి చచ్చి అందరినీ బతికించచ్చని పొగరు. ఇవాళ నిన్ను చావనివ్వనురా. జరిగినదంతా అలాగే ఉండిపోతుంది. చచ్చిన వాడు చచ్చే ఉంటాడు సార్. యూఆర్ గోయింగ్ టు క్రాస్ దిస్ ఫ్రీకింగ్ డే అలైవ్. తెలియక చేశాను సార్. నేను ఇది ఇంతగా ఇంత పెద్ద విషయం అవుతుందని నిజంగా నాకు తెలియదు సార్. మీరు చాలా గొప్ప వ్యక్తి సార్, చాలా పవర్ఫుల్ సార్. నేను ఎవరు సార్ తెలియక నేనేదో నా వల్ల ఇదేదో
కాపాడగలనని చేయగలనని నమ్మాను సార్. అలా నమ్మడం తప్పే సార్. ఇప్పుడు నేను నిజంగా తెలుసుకున్నాను సార్. మీరు చేసేది కరెక్టే సార్. మీరు ఇదే కదా సార్ చేయబోతున్నారు. ఎలాగూ నన్ను చంపారంటే మీకు మళ్ళీ ఈ డే వస్తుంది కదా సార్. నేను నిజంగా రాను సార్. నన్ను నమ్మండి సార్. మహానటుడివి రాను. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నాకు తెలుసు. నేను నటించట్లేదు సార్. నేను ఎందుకు సార్ నటిస్తాను? వాడు నా ఫ్రెండ్ సార్. నా ఫ్రెండ్ షూట్ చేశారు సార్. వాడికి పెళ్లి సార్. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయిని చంపేశారు. వాడు వాడికి ఇద్దరు పిల్లలున్నారు సార్. నన్ను నమ్మొచ్చారు సార్. నేను చేసిన తప్పుకి వాళ్ళు ఏం చేస్తారు సార్? నిజంగా ఒట్టుగా నేను మళ్ళీ రాను సార్. ఈ ఒకే ఒక్కసారి నన్ను చంపేయండి సార్. ప్లీజ్ సార్, నేను మళ్ళీ రాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ కన్విన్స్డ్ బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ సార్. నో సార్, నో సార్. తెలియక వచ్చాను సార్. నేను మళ్ళీ నిజంగా రాను సార్. ఐ ప్రామిస్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను మిమ్మల్ని బతిమిలాడుతున్నాను సార్. ప్లీజ్ సార్, గైస్. పాపం అందరినీ చంపేశారు. నా ఫ్రెండ్ పోయాడు. నేనేం చేయాలి? అల్లా.